ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ, ఘనంగా కళాకర్షక కార్యక్రమం, యాగశాలలో ఉత్సవాల వేంచేపు. గుంటూరు జిల్లా మాచర్లలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి రథోత్సవం. మాచర్ల పట్టణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, శాంతి కళ్యాణం. అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పిఠాపురంలోని మహిమాన్విత పాదగయ క్షేత్రం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి కళాకర్షక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, ఆళ్వార్లను, ఇతర పరివార దేవతామూర్తుల ఉత్సవాలను, యాగశాలలు వేంచేపు చేసి పలు రకాల వైదిక క్రతువులను ఋత్విక్కులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు భూతవాహన సేవ విశేషంగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన ఆది దంపతులు భూతవాహనంపై కొలువు తీరి ఆలయ మాడవీధుల్లో విహరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారిని అందంగా అలంకరించి రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవం నగర పురవీధుల్లో భక్తుల గోవిందనామాల మధ్య భక్తుల సభరితంగా సాగింది. అలాగే మాచర్ల పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు వారి వారి గోత్రనామాలను చెబుతూ పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన శాంతి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా లోవ కోత్తరు గ్రామంలో గంధమావాస్య జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందంగా అలంకరించిన అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తర్వాత గరగల నృత్యాలు, భక్తుల కోలాట భజనల నడుమ అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించి తరించారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో ప్రత్యేక పూజాదికాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ శాసనసభ ఉపసభాపతి శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారిని భాజా భజంత్రిల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి ప్రీతికరమైన బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక మెదక్ జిల్లా సేరిపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర వైభవపేతంగా ప్రారంభమైంది. ముందుగా అమ్మవారిని నూతన వస్త్రాలు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ సమస్త సృష్టి ఈశ్వరమయం, అటువంటి శివతత్వాన్ని అఖండంగా నిలుపుకున్న అద్భుత శక్తిపీఠం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం. శివుడు కుక్కుటేశ్వరుడిగా నీరాజనాలు అందుకుంటున్న ఈ ఆలయంలో శక్తి స్వరూపిణి శ్రీ పురోహితికాదేవిగా, దత్తాత్రేయుడు శ్రీ పాదవల్లభుడిగా నిలవై భక్తులకు దర్శనమిస్తున్నారు. పురాణ ప్రాభవంతో అద్వితీయ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న పాదగయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. బోళాశంకరుడు కుక్కుటేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఆలయం, గయాసురుడి సంహారం కోసం కోడిపుంజు రూపొందాల్చిన మహేశ్వరుడు, పురుహూతికాదేవి నెలవైన అష్టాదశ శక్తిపీఠం, దత్తాత్రేయుడు స్వయంభువుగా కొలువైన దివ్యధామం, పాదగయగా విరితికెక్కిన క్షేత్రం, అదే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర పురుహూతిక శ్రీపాదవల్లభ దత్తక్షేత్రం. ఈ ఆలయ పురాణ ఇతిహాసం తెలుసుకోవాలంటే గయాసురుడి చరిత్ర వినాలి.
ఒకప్పుడు శ్రీ మహావిష్ణువును తపస్సుతో ప్రసన్నం చేసుకున్న గయాసురుడనే రాక్షసుడు ఇంద్ర పదవి దక్కించుకుని అరాచకాలకు పాల్పడుతుండేవాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులను ప్రార్థించగా వారు బ్రాహ్మణ రూపం దాల్చి గయాసురుడి చెంతకు వెళ్లి తమ యజ్ఞానికి యజ్ఞవాటికను చూపమని అడుగుతారు. గయాసురుడు తన శరీరాన్నే అందుకు ఉపయోగించుకోమనగా తమ యజ్ఞం సఫలం కాకుండా మధ్యలో లేస్తే అతన్ని సంహరిస్తామని త్రిమూర్తులు చెబుతారు. అందుకు గయాసురుడు అంగీకరించగా యజ్ఞ క్రతువులో భాగంగా ఏడవ రోజు తెల్లవారుజామున సూర్యోదయం కాకుండానే మహాదేవుడు కోడిపుంజు రూపం దాల్చి కూయడంతో తెల్లవారుతుంది. యజ్ఞం ముగిసిందని భ్రమించి గయాసురుడు లేస్తాడు. అలా త్రిమూర్తులు గయాసురుడి సంహారం చేసిన సమయంలో ఆయన పాదాలు ఈ క్షేత్రంలో పడడంతో పాదగయ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. బీహార్లోని శిరోగయలో గయాసురుడి శిరస్సు పడగా అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువై పూజాధికాలు అందుకుంటున్నారు. అదే విష్ణుగయ లేదా శిరోగయగా పేరుంది. సతీదేవి మంగళగౌరి శక్తిపీఠంతో విలసిల్లుతోంది. ఇక ఇటు ఒడిశాలోని నాభిగయ క్షేత్రంలో గయాసురుడి నాభిభాగం పడగా అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉండడంతో బ్రహ్మగయగా సతీదేవి గిరిజా శక్తిపీఠ శోభితంగా వెలుగొందుతోంది. అదేవిధంగా పాదగయ క్షేత్రంలో మహాదేవుడు కుక్కుటేశ్వరుడిగా నీరాజనాలు అందుకుంటూ ఉండగా ఈ రుద్రగయలో సతీదేవి పీఠభాగం పడడంతో ఈ శక్తిపీఠంలో అమ్మవారు పీఠాంబికగా అనుగ్రహిస్తున్నారు. ఇక పురుహూతుడు అనగా దేవేంద్రుడు పూజించడం వల్ల ఈ అమ్మవారు పురుహూతికా దేవిగా ప్రసిద్ధి చెందారు. ఇంకా ఈ విశిష్ట దివ్య సన్నిధానంలో త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుల వారు శ్రీపాద నామధేయంతో స్వయంభువుగా నిలవై ఉన్నారు. పూర్వం ఇక్కడే నివసించే రాజు సుమతి దంపతులకు దత్తుల వారు శ్రీపాద వల్లభుడిగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. ఇలా త్రిగయ్య క్షేత్రాలు భక్తజన భాగధేయమై వెలుగొందుతూ ఉండగా అందులో పిఠాపురం పాదగయ క్షేత్రం ఉత్తరాదిన కేదారం దక్షిణాదిన కుంభకోణ మహాక్షేత్రాలతో సమానంగా పరిడవిల్లుతోందని వాయుపురాణంలోని గయా మహాత్మ్యంలో అలాగే స్కాంద పురాణంలోని భీమఖండం స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయం పితృకర్మలకు ఎంతో విశేషమైనదిగా చెబుతారు. అడుగు పెడుతూనే పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచే పాదగయలో ప్రత్యేక ఆకర్షణ పాదగయ పుష్కరిణి. ఈ పుణ్యజలాలలో స్నానాలు చేసిన భక్తులు కుక్కుటేశ్వర సహిత ఉపాలయాలను సందర్శించి ధన్యత చెందుతారు. పుష్కరిణి ఎదురుగా ధ్యానముద్రలో ఉన్న గరళకంఠుడి బృహత్ స్వరూపం భక్తులను కట్టిపడేస్తుంది. అలాగే పుష్కరిణి మధ్యలో ఉన్న గయాసురుడి మండపం ఎంతో విలక్షణ సోయగంతో ఆశ్చర్య చకితుల్ని చేస్తూ ఆనాటి పురాణగాథను జ్ఞప్తికి తెస్తుంది. ఇక ప్రధాన రాజగోపురంపై అద్భుతంగా తీర్చిదిద్దిన మహాకైలాస పర్వతం శివ పరివార మూర్తుల విగ్రహాలు భక్తులను ముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. తూర్పు ముఖంగా ఉన్న ఈ రాజగోపుర కైలాస శిఖరాన్ని పశ్చిమ ముఖంలో కోనేరు ఒడ్డున ఉన్న నందీశ్వరుడిపై నుంచి దర్శించడం కనువిందు చేస్తూ రాజగోపురం దాటి ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ధ్వజస్తంభానికి ప్రణమిల్లి కుక్కుటేశ్వరుడి గర్భాలయం చేరుకుంటారు. అక్కడ ఉన్న నందిమండపంలో ఏకశిలపై నిర్మించిన శాలిగ్రామ శిలారూప నందీశ్వరుడి భారీ సమ్మోహక విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక గర్భాలయంలో నిత్య జలాభిషేక ధారల్లో శ్వేతవర్ణ శోభితంగా దర్శనమిచ్చే కుక్కుటేశ్వర స్వామివారి స్వయంభులింగం భక్తులకు ముక్తిని ప్రసాదిస్తూ వారి నిత్య పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే అమ్మవారు హూంకారిణీ దేవిగా కొలువై భక్తాభీష్టాలను నెరవేరుస్తూ ఉన్నారు. జగన్మాత ధూమ్రలోచనుడనే రాక్షసుణ్ణి హూంకార ప్రణవ స్వరంతో అంతమొందించి ఇక్కడ హూంకారిణీ దేవిగా నిలవైనట్లు పురాణ కథనం. కుక్కుటేశ్వర మందిరాన్ని దాటగానే శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరీ దేవి నయన మనోహరంగా ఉపాలయంలో వేంచేసి భక్తులకు సర్వ మంగళాలను వరాలుగా ప్రసాదిస్తూ ఉంటారు. అనంతరం ప్రత్యేక మందిరంలో కొలువుదీరిన పదవ అష్టాదశ శక్తిపీఠం శ్రీ పురహూతికాదేవి మందిరానికి చేరుకుని అక్కడే చిత్రించిన అష్టాదశ శక్తిపీఠాల చిత్రాలను భక్తిగా తిలకించి ప్రధాన దైవమైన పురుహూతికాదేవిని మనసారా సేవించి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం ఉపాలయాలలో పూజలందుకుంటున్న శ్రీ చింతామణి గణపతి, శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవీలను కూడా దర్శించుకుని తరిస్తారు. ఇక మరోవైపు ఉన్న దత్తమందిరం చేరుకుని శ్రీపాదవల్లభుడి నిజరూప దర్శనం, ఔదంబర వృక్షఛాయలోని దత్తుపాదుకలను సేవిస్తారు. చివరగా క్షేత్ర పాలకుడైన శ్రీ కాలభైరవుడి దర్శనంతో భక్తుల పాదగయ క్షేత్ర సందర్శనం పూర్తవుతుంది.
ఎన్నో ఉపాలయాలతో మరెన్నో మహిమాన్విత పురాణ గాథలతో ఆకట్టుకుంటున్న పాద గయలో నేటికీ మనం శ్రీ మహావిష్ణువు పాదాలను గయాసురుడి పాదాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అణువణువు ఆధ్యాత్మికత ఉట్టిపడే పురాణ గాథలను తెలియజేసే సుందర శిల్పాల సౌందర్యంతో అనంతమైన మహేశ్వరుడి చల్లని కరుణా వీక్షణాలతో అద్వితీయ శక్తిపీఠంగా భాసిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం సందర్శనం భక్తులకు జన్మ జన్మల భాగ్యం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీవెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆపై 1000 దీపాల వెలుగుల్లో దేవదేవుడికి కనుల పండుగగా ఊంజల సేవ పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక కృష్ణా జిల్లా ముప్పాళ్లలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి తులసీదళార్చన జరిపి యాగశాలలో వేదోక్తంగా చండీ హోమం నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా యాగంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా తిరుమంజన గోపురం వద్ద వెలిసిన శ్రీ చతుర్ముఖ సూర్యభగవానుడి మందిరంలో చైత్రమాసం ఆదివారం పురస్కరించుకుని విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు భక్తి ప్రపతులతో ప్రత్యక్ష నారాయణుడి పూజాధికారులు పాల్గొని తరించారు. అనంతపురం జిల్లా పెద్దపూరులోని శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి తిరుకళ్యాణం శోభాయమానంగా జరిగింది. చైత్రమాస పూజాధికారులో భాగంగా ఇరు దేవేరుల సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ఆగముక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘాష్టమి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ అనఘ సమేత దత్తాత్రేయ స్వామివారిని వేంచేపు చేసి నవకలశ స్థాపన కలశారాధన జరిపారు. ఆపై భక్తుల చేత శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరింపచేసి ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం కమనీయంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక వేదికపై సర్వభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తి కాంతులతో మెరిసింది. కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని అమ్మవారి దివ్యమంగళమూర్తిని మంగళప్రదమైన మట్టి గాజుల అలంకరణలో కనుల పండుగగా కొలువు తీర్చి కుంకుమార్చన జరిపారు. భక్తులు అమ్మవారిని మనసార సేవించి ముడుపులు చెల్లించుకున్నారు. అలాగే ఇటు పెందుర్తిలో శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, కంకణధారణ, వాస్తు పూజలు తదితర కార్యక్రమాలను శైవాగమ సంప్రదాయంలో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. అమ్మవారి మూలమూర్తిని చక్కటి అలంకరణలో దేదీప్యమానంగా కొలువు తీర్చి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు బారులు తీరి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ఒడిబియ్యం మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలగిరిలు ఎన్నో దర్శనీయ స్థలాలకు, పుణ్యతీర్థాలకు ఆలవాలమై భక్తకోటికి పూజనీయంగా వెలుగొందుతున్నాయి. అలాంటి తీర్థరాజాల్లో ఒకటి పాండవతీర్థం. పంచపాండవులు ఈ తీర్థాన్ని సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారని ఐతిహ్యం. ఇంతటి పవిత్రమైన పాండవ తీర్థాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తప్పకుండా సందర్శించి తీర్థ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని పరవశిస్తున్నారు. ఆ విశేషాలేంటో మీకోసం.
తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిక్కున గోగర్భం డ్యామ్ కు దిగువ భాగంలో ఉంది పాండవ తీర్థం. కురుక్షేత్ర యుద్ధంతో వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచ పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి పాండవ తీర్థంగా పేరు వచ్చింది. తపస్సుతో ఈశ్వరానుగ్రహం పొందిన పాండవులు ఆ తర్వాత ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి గోదానం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రాహ్మణుడి రూపంలో వీరి చెంతకు వచ్చి గోదానం స్వీకరించినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న పాండవ తీర్థంలో స్నానం దానం చేయడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఒకప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలక గుండును ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం వల్ల ఇది క్షేత్రపాలక తీర్థంగా వినుతికెక్కింది. ఈ తీర్థ సమీపంలో పెద్ద బండరాయి కింద మూలస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఈ తీర్థం ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతలు, ద్రౌపది సమేత పంచపాండవులు, కుంతీదేవి విగ్రహాలను దర్శించవచ్చు. కింది భాగంలో ఉన్న శంఖుచక్ర సహిత శ్రీవారి పాదాలు భక్తుల పూజలందుకుంటున్నాయి. ఇక ఈ తీర్థంలో వేంచేసిన దేవతలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపదీప నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం పాండవతీర్థ జలాలతో ఆంజనేయ స్వామివారికి, అలాగే క్షేత్రపాలక గుండులో సాక్షాత్కరించే రుద్రుడికి విశేష అభిషేకాలు నిర్వహించి గుహ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన టిటిడి ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈశ్వరుడికి పంచామృతాభిషేకాలు ఆరాధనలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శివానంద స్వామి అనే మహాయోగి ఈ ప్రాంతంలో 42 సంవత్సరాలు తపస్సు చేసి ఈ తీర్థాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. తీర్థానికి ఎదురుగా పెద్ద బండరాయిపై తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు, స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు మనోహరంగా కొలువై పూజలందుకుంటున్నారు. ఇక ఇదే ప్రాంతంలో శ్రీ వ్యాసాశ్రమ స్థాపకులు శ్రీ మలయాళ స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. పూర్వం ఎందరో మునులు సిద్ధులు లోక కళ్యాణార్థం పాండవతీర్థ ప్రదేశంలో తపమాచరించేవారు. ఆ సమయంలో వారి తపస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించి శాపానికి గురైన సప్త కన్యకలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే శాప విమోచనం కలిగించినట్లు ఐతిహ్యం. క్షేత్రపాలక గుండుపై భాగంలో నాగాభరణ భూషుడు పరమేశ్వరుడు అనడానికి గుర్తుగా ఓవైపు నాగపడిగా, అలాగే అభేద్యమైన శివకేశవుల ఆధ్యాత్మిక ఆవిష్కరణకు తార్కాణంగా మరోవైపు శంఖుచక్ర సహిత నామాలు దర్శనమివ్వడం నిజంగా దేవదేవుడి లీలా విశేషమనే చెప్పాలి. ఘనమైన స్థల ప్రాశస్త్యంతో సంకల్ప సిద్ధిని వసుగుతూ కష్టాలను కడతీర్చే మహిమాన్విత తీర్థరాజంగా వెలుగొందుతున్న పాండవ తీర్థాన్ని దర్శిద్దాం. హరిహరుల నిండైన దీవెనలు అందుకుందాం. సిద్దిపేట జిల్లా మోతి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను వేదికపై వెంచేసి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. ఇక ఇటు మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తాత బాపనపల్లిలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా పండితులు వేద మంత్రాల నడుమ సంప్రదాయ రీతిలో యాగాది హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పూజాధికారులు జరిపారు. నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. పుష్పమాలలు పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకీ సేవ జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ సహస్ర నామార్చన నిర్వహించారు. తర్వాత స్వామివారికి వడమాలను సమర్పించి ప్రత్యేక పూజాధికారులు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఇక జిల్లాలోని పొదలకూరు బ్రహ్మారెడ్డి నగర్లోని గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి కథక్ నృత్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన అనుసింహ నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.